హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు నలిని రవీంద్ర ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు నేను దుంప జాతి మొక్కలు, నేను నాటిన దుంప జాతి మొక్కలు మీకు చూపించబోతున్నాను. అవి నాటినప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు తవ్వే టైం అన్నమాట, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మూడు నాలుగు దుక్కులు వేసానండి పెండలం. ఇదేంటో పైనే ఉంది, ఇలా అనగానే వచ్చేసింది. ఇక్కడ తవ్వాలి. అండ్ ఇంకో దగ్గర వేసాను, ఎండిపోయింది. ఇంకా తవ్వుదాం అనుకుంటున్నాము, తవ్వాలి ఇది. పెండలం తవ్వుతున్నామండి. ఈసారి చాలా తక్కువగా ఊరింది. పోయినసారి ఒక దగ్గరే వేసాము, ఒక దగ్గరే మూడు నాలుగు కేజీల వరకు ఊరింది. ఈసారి రెండు దగ్గరలు తవ్వాము, జస్ట్ 1 కేజీ వరకు వచ్చింది. ఇంకా రెండు దగ్గరలు ఉంది. ఇది అయిపోయాక తవ్వుదాంలే అని చెప్పేసి అది తవ్వలేదు ఇంకాను, ఇంకా ఊరుతుందిలే అని. మామయ్య విరిగిపోతుంది పీకొద్దన్నారు, నేను అంతలోపల దాన్ని తీసేసాను, విరిగిపోయిందనమాట. ఇంత అయిందండి పెండలం. మా వారికి చాలా ఇష్టం, అందుకనే చెప్పేసి నేను ఎక్కువగా వేసాను అనమాట ఈసారి. పోయినసారి ఒక దగ్గర వేసాను, ఈసారి మూడు నాలుగు దగ్గరలు వేసినట్టున్నాను. కందను కూడా నేను రెండు దగ్గర వేసాను, ఇంకో దగ్గర కూడా వేసాను. ఎక్కడ వేసాను, ఏ పక్కనే ఎండిపోయింది అది. ఇది ఇంకా పచ్చిగా ఉంది. ఒకవేళ కంద ఊరినట్టుంటే కనుక ఈ మొక్క ఎండిపోతుంది, అప్పుడు తవ్వేయడమే. పక్క నుంచి పిలకేసుకుని వస్తుంది. ఇది తవ్వినప్పుడు మీతో చూపిస్తాను. నల్ల పసుపు మా వారు తెచ్చారు, ఇదిగోండి కనిపిస్తుందా, తక్కువగా ఊరిందని అలాగే ఉంచేసాం మొక్కలు వస్తాయని. పీకలేదు, నల్ల పసుపు వేసాం. ఇక్కడ ఒక కొమ్మ వేసానండి, ఇంతలా పాకింది. ఇది మనం వేసేటప్పుడు మట్టిని గుల్లగా తవ్వాలి. ఎర్ర నేలలో అయితే బాగా ఊరుతుంది అంటారు, కానీ ఇది వచ్చేసి గరుసు. ఫస్ట్ ఊరలేదు, గుల్లగా తవ్వి నీళ్ళు పెడుతున్న కొద్దిగా ఊరుతుంది అనమాట. బాగా దుంప పెద్ద సైజులో ఊరుతుంది. మేము కొన్ని తవ్వాము, అది మీకు చూపిస్తాను. చూడండి, ఏరు ఎక్కడో అక్కడ ఉంది. ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి ఊరికి అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. పైనుంచి వర్షం పడితే లోపలికి నాటుకుంటాయి, లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కింద ఈ ప్లేస్ అంతా గుల్లగా తవ్వి. చూడండి, జస్ట్ పీకుతున్నాను మీకు చూపిద్దామని, చిలకడ దుంప వచ్చింది. ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్ అంతా గుల్లగా తవ్వి ఈ కొమ్మని ఇలా పెట్టేస్తే ఇక్కడ బాగా ఊరుతుంది అనమాట. లేదు అంటే మనం గుల్లగా తవ్వకుండా, ఇది తాకుతున్నాయి కదా ఏర్లు వేసుకొని దుంప ఊరుతుందంటే ఊరవండి లోపల దుంపలు. ఈ దుంప బాగా ఊరాలి అంటే కింద మనం బాగా తవ్వి గుల్లగా తవ్వి వాటిని నాటి వాటర్ ఇస్తూ ఉంటే 2 డేస్ వన్స్ తడుపుతూ ఉంటే మనం బాగా ఊరుతాయి దుంపలు, చిలకడ దుంపలు ఇవి. మామయ్య తవ్వడం మొదలుపెట్టారు చిలకడ దుంప. ఇది తవ్వేటప్పుడు మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఏర్లు ఎక్కడైతే బలంగా లోపలికి వెళ్ళుంటాయి అక్కడ తవ్వుతుంటే లోపల దుంప పెద్ద సైజులో ఉంటుంది, లేదు అంటే చిన్న సైజులో ఉంటుంది. చూసారా, ఏర్లు తీస్తుంటేనే దాంట్లోంచి వచ్చేసింది. అంటే కింద సాయిల్ లూజ్గా ఉంటే అలా మనం ఇలా పైకి తీస్తుండగానే మొక్కను పైకి ఎత్తుతుంటేనే పాదుని వచ్చేస్తాయండి. సాయిల్ లూజ్గా లేకపోతే లోపల దుంప సైజు పెరగదు, మనం ఎంత తవ్వినా బయటికి రాదనమాట, చాలా లోపల వరకు తవ్వాల్సి వస్తుంది. ఇంకా మేము అంతా తవ్వేయలేదండి, కొన్నే తవ్వాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 15 డేస్ ఆగి మళ్ళీ తవ్వచ్చని ఎంత కావాలో అన్నీ తవ్వుకున్నాము. అంటే సైజు కూడా చిన్నగా ఉంది దుంప సైజు, ఇంకొక 15 డేస్ ఆగితే పెరుగుతాయని చెప్పేసి కొన్నే తవ్వామండి. వీటిని మేము ఇప్పుడు స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకుంటాం, లేదా కర్రీ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా జస్ట్ ఒక కొమ్మ వేశారంటే తెగ ఊరుతుంది అనమాట, సాయిల్ లూజ్గా ఉండి వాటర్ ఇస్తూ ఉంటే చాలు. నేనైతే ఎటువంటి ఎరువు కూడా వేయలేదు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెండలం. ఇంత
ఊరిందంటే, అంటే తక్కువగానే వచ్చింది దుంప. ఎదగలేదు ఈసారి, పెద్ద సైజులో అవ్వలేదు. లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇది కూడా పెండలం, ఇంకొక ప్లేస్లో తవ్వితే ఇంత వచ్చిందండి. ఇది కూడా చాలా తక్కువ వచ్చింది. చిలకడ దుంప ఇంత వచ్చిందండి తవ్వితే. మేము మొత్తం తవ్వలేదు, ఇంకాను కొంచెమే తవ్వామన్నమాట. అంటే ఇంకా సైజు పెద్దదిగా లేదు, ఇంకా దుంప లోపల సైజు పెరిగాక తవ్వుదామని కొంచెమే తవ్వాము. అండ్ మేము ఎక్కడైతే తవ్వి సాయిల్ లూజ్ చేసాము అక్కడ మాత్రమే ఊరాయి అన్నమాట. లోపల సైజు పెరిగింది దుంప సైజు. చూసారా, పురుగు లోపలే దుంపకి, మట్టి లోపల కూడా దుంపకి పురుగట్టేసింది. చాలా వరకు అలా దుంపలు వేస్ట్ అయిపోయినాయి అన్నమాట, చిలకడ దుంపలు. మేమైతే ఎటువంటి ఎరువు వేయలేదండి, జస్ట్ వాటర్ మాత్రమే ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక చిన్న స్ట్రెమ్ వేశారంటే బోల్డ్ అన్ని దుంపల్ని పండించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ హార్వెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఇంకా చామదుంపలు కూడా వేశానండి, అవి మేము తవ్వలేదు టయానికి, సో ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా నేను వర్షాలు పడ్డాక మళ్ళీ మొక్కలు వస్తాయిలే అని చెప్పేసి వదిలేశాను. కనీసం వేసిన గుర్తు కూడా లేదు, మొత్తం ఎండిపోయాయి తవ్వకుండా వదిలేసినందుకు. సో నెక్స్ట్ రైనీ సీజన్లో ఎలాగ మొక్కలు వస్తాయి మీకు అప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ దుంపలు అండ్ ఈ హార్వెస్ట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.